ఓడిపోయినాము. అదే లక్ష్మణ్ గారి నాయకత్వంలో మా పెర్ఫార్మెన్స్ బాగా మారింది కదా సార్. మారలేదా సార్? 4 ఎంపీలు గెలవలేదా సార్? గెలిచినాం కదా సార్. మరి ఆ రోజు లేని వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, వ్యక్తి పంచాయతీ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులంతా, ఇప్పుడు గెలిచిన ఈ 4 ఎంపీలంతా ఎవరు అధ్యక్షులు ఉన్నప్పుడు గెలిచారు? సాయి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు కాదా? మరి అదెందుకు విస్మరిస్తున్నారు? మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయారు కాబట్టి లక్ష్మణ్ గారిని తీసేయరన్నారా? ఏంది, సౌత్ వేరేంది, నార్త్ వేరేంది? సౌత్లో అదే లక్ష్మణ్ గారు కదా. ఏ లక్ష్మణ్ గారు అయితే వారు స్వయంగా ఓడిపోయారు కదా సార్, మీకు అది తెలుసు కదా. ముషీరాబాద్ అవును. అప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉంటే 5 నుంచి ఒకరికే వచ్చినాం కదా సార్. మేము కిషన్ రెడ్డి గారు ఓడిపోయినారు, లక్ష్మణ్ గారు ఓడిపోయినారు, రామచంద్రరావు గారు ఓడిపోయినారు, సారీ రామచంద్రరావు గారు ఎమ్మెల్సీ అప్పుడు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఓడిపోయినారు, చింతల రామచంద్రారెడ్డి గారు ఓడిపోయినారు, చింతల రామచంద్రారెడ్డి గారు ఓడిపోయినారు, ఒక్క మీకు రాజాసింగ్ గారు ఒకరే గెలిచినారు సార్. అప్పుడు 5 ఉంటే 4 ఓడిపోయినాం కదా సార్. మరి అదే లక్ష్మణ్ గారు 4 నెలల్లో వారే అధ్యక్షులు, అదే నిర్మాణం, మళ్ళీ కొట్లాడినాం సార్, 4 ఎంపీలు గెలిచినాం. సో ఈయనుంటే పోతాడు, ఆయన ఉంటే గెలుస్తాడు, ఈ పంచాయతీ ఎందుకు సార్? మరి అది కరెక్ట్ కాదు అంటున్నా, ఆ భావన, ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచననే కరెక్ట్ కాదు. ఓకే. సో అప్పుడు మరి బూత్ ప్రెసిడెంట్లు వాళ్ళే కదా, జిల్లా అధ్యక్షులు వాళ్ళే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయినప్పుడు ఉన్న బూత్ ప్రెసిడెంట్లే ఎంపీ ఎలక్షన్లో కూడా ఉన్నారు సార్. మరి కరీంనగర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు కదా సార్. మరి మనం కరీంనగర్ జిల్లాలో మరి ఎంపీ ఎట్లా గెలిచినాం? కరీంనగర్ ఎంపీ ఎట్లా గెలిచినాం? నిజామాబాద్లో 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కదా సార్ నిజామాబాద్ పార్లమెంట్లో. మరి గదే లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు, గదే రఘునందన్ రావు స్పోక్స్ పర్సన్, గదే బూత్ అధ్యక్షుడు ఉన్నాడు, గదే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, గదే మండల అధ్యక్షుడు ఉన్నాడు. మరి నిజామాబాద్ గెలిపించారు కదా సార్ లక్ష్మణ్ గారు, గెలిపించలేదా? అంబర్పేటలో ఓడిపోయిన కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలవలేదా సార్? కరెక్ట్. అప్పుడేమన్నా జిల్లా అధ్యక్షులు మారిరా, బూత్ అధ్యక్షులు మారిండ్రా, రాష్ట్ర అధ్యక్షుడు మారిండా, ఆల్ ఇండియా అధ్యక్షుడు మారిండా, ఎవరు మారిండు సార్? ఏం మారలేదు కదా సార్. కాబట్టి వ్యక్తులకు ఉండే ప్రాధాన్యత కొంతవరకు పనిచేస్తుంది, నో డౌట్ పనిచేస్తుంది, పనిచేయదని నేను అన్నాను. కానీ మొత్తం అదే అని అనుకుంటే తప్పు. ఇప్పుడు ఈ ఉదాహరణ మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా, 2018 డిసెంబర్లో ఎన్నికలలో అసెంబ్లీ ఓడిపోయి ఘోరంగా, 2019 ఏప్రిల్లో జరిగిన ఎన్నికలలో 4 పార్లమెంట్లు గెలిచినాం, 21 అసెంబ్లీ స్థానాలలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కంటే బీజేపీ బీఆర్ టీఆర్ఎస్ కంటే ఎక్కువ వచ్చినాయి, 21 స్థానాలలో ఎక్కువ వచ్చినాయి. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? సో అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు సార్. అదే బూత్ రఘునందన్ గారు, రఘునందన్ గారు, మామూలుగా కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం ఈ అంటే ఒక ఒక వర్గపోరు అనే మాట కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేది, ఇప్పుడు అసలు మొత్తానికి చాలా వరకు కనిపించట్లేదు. ఇదివరకు అంతా కూడా అటు కోమటిరెడ్డి వర్గమని, ఇటు దామోదర వర్గమని, అటు రేవంత్ రెడ్డి వర్గమని, ఇలా రకరకాల వర్గాలు ఉంటాయనేది తెలిసిన మాటనే. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదు, అందరూ ఒక తాటిపైన ఉంటారు అని అంటారు. కానీ ఈరోజు ఓవైపు రఘునందన్ రావు, ఓవైపు అరవింద్, ఒకవైపు బండి సంజయ్, ఇంకోవైపు ఈటల రాజేందర్, ఇలా రకరకాల ఫ్యాక్షన్స్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో మారింది, అందరూ కలిసికట్టుగా ఎక్కడ కనిపించట్లేదు అనే ఒక భావన అయితే చాలా మంది నుంచి వ్యక్తమవుతోంది. సో రఘు నిజమా కాదా మీరు చెప్పండి. రఘునందన్ రావు పార్టీ లైన్ దాటి ఏ రోజు పనిచేయలేదు సార్. నాకు గౌరవం ఇచ్చినా, ఇవ్వకున్నా, స్టేజ్ మీకు పిలిచినా, పిలవకున్నా, నన్ను కార్యకర్తగా పనిచేయమని చెప్పినా, నాకు అప్పగించిన బాధ్యతలు నేను తూచా తప్పకుండా పనిచేస్తూ వచ్చిన నేను. సో నేను ఎక్కడైనా డిఫర్ అయితే విత్ ఇన్ ద 4 వాల్సే డిఫర్ అయినాను, నా అభిప్రాయం చెప్పాలనుకున్న సందర్భంలో చెప్పినాను. అంతకు మించి నేను ఎక్కడ కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఎవరిని చెడుగా మాట్లాడలేదు, కించపరచలేదు. సోషల్ మీడియా అసలు నేను వాడతలేను, సోషల్ మీడియా నేను చూస్తలేను, నేను ఎవరి గురించి మాట్లాడతలేను. ఓకేనా సార్? నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఎలక్షన్ల కంటే 4 నెలల ముందు నుంచి నేను సోషల్ మీడియా మానేస్తాను. నేను వాట్సాప్ కూడా వాడను, చూడను నేను అసలు. అవునా? నేను మొత్తానికి సోషల్ మీడియాలో కనబడను నేను. ఎవరైనా వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి వరకు వాళ్ళు చేసుకుంటారు, మా బూత్ ప్రెసిడెంట్ చేసి చేస్తారు తప్ప నేను చాలా దూరంగా ఉంటాను సోషల్ మీడియాకి. సో భారతీయ జనతా పార్టీ లోపల ఈటల రాజేందర్ గారు అయినా, రఘునందన్ రావు అయినా, అరవింద్ గారు అయినా, సంజయ్ గారు అయినా, మేమంతా అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళని చెప్పొచ్చు సార్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం తప్పు కాదు సార్. డెమోక్రసీలో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ. ఇన్ఫాక్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండాలి. కానీ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ సాయి గారు, మీకు తెలియంది కాదు. అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తాయి. బయటకు వచ్చి ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే అది మేమందరం క్రమశిక్షణ వెళ్ళిన కార్యకర్తలాగా వీ ఒబేయిట్, మేము దానికోసమే పనిచేస్తాం, అంతే మాట్లాడతాం. ఆ గీత దాటి ఎప్పుడు మాట్లాడలేదు సార్. కిషన్ రెడ్డి గారు కొత్త, కిషన్ రెడ్డి గారు కొత్తగా అధ్యక్షుడే వచ్చినారు. వస్తూ వస్తేనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ హైదరాబాద్లో దిగి సక్కగా మనం గడికాను 2 BHK చూసేందుకు పోదాం రమ్మని చెప్పారు. పోయినాం ఎయిర్పోర్ట్కి, అందరు ఉన్నాం. ఏం చేద్దాం రఘునందన్ అంటే, పోదాం పర్ సార్, అడిగి పోదాం, పోలీసు పోలీసు అరెస్ట్ చేస్తే, ఏడు అరెస్ట్ చేస్తే ఆడు అరెస్ట్ చేద్దాం అని అన్నాం. మరో కేంద్ర మంత్రి పోదామా అన్నారు. పోదాం సార్, మీరు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అనేది తర్వాత సార్, మిమ్మల్ని ముట్టకు పోచి పోదాం పర్ సార్ అని పోయినాం. శంషాబాద్ దగ్గర రోడ్డు మధ్య లేపి అరెస్ట్ చేసారు వాళ్ళ గోరగోరు వాళ్ళ లోపల. సో పార్టీ సిస్టమ్ అంతా అధ్యక్షుడు మారితే తెల్లారా ఆయన వెనకాల పోయి పనిచేసింది కదా. నువ్వు అధ్యక్షుని నువ్వు పనిచేయమని ఎవరన్నాం సార్? ఎవరు అనలేదు కదా సార్.
సో అధ్యక్షుడు మార్పడంలో మా ప్రమేయం లేదు. కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం అందరం ఒప్పుకోవాల్సిందే. నడ్డా గారు తీసుకున్న నిర్ణయం వారు మా ఆల్రెడీ అధ్యక్షులు, వారు తీసుకున్న నిర్ణయం మీకు నచ్చినా నచ్చుకున్నా మీరు పార్టీలో కొనసాగాలనుకుంటున్నప్పుడు యూ హ్యావ్ టు ఒబే ఇట్ బికాస్ అవర్ పార్టీ ఈజ్ ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ. అవర్ మౌత్ ఈజ్ ప్రెసిడెంట్ మౌత్. ప్రెసిడెంట్ ఏం చెప్తే దాన్ని మేమంతా వినాల్సిందే, మాట్లాడాల్సిందే. మీకు నచ్చలేదు పోయి ప్రెసిడెంట్ గారికి విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ తలపెట్టి చెప్పండి మీ అభిప్రాయాన్ని, వారు వింటారు. మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉందంటే ఆలోచిస్తారు వారు. అంతేగాని యూ కెనాట్ కమ్ అవుట్ అండ్ స్పీక్ లైక్ గాంధీభవన్ అనేది అలగ పెడతాం, గాంధీభవన్లోనే కుర్చీలు వెళ్ళగొడతాం, మా నాయకుడికి బీఫామ్ ఇవ్వకపోతే అంటు పెడతాం అనేటువంటి కల్చర్ భారతీయ జనతా పార్టీలో లేదు. దురదృష్టం కొంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది మిత్రుల వల్ల ఈ రకమైనటువంటి కొంత అభిప్రాయం ప్రజలలో రావడానికి కారణభూతమవుతా ఉంది. అందుకని నేను మీ ద్వారా అట్లాంటి మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. సి ప్లీజ్ డోంట్ యూజ్ సోషల్ మీడియా యాజ్ ప్లాట్ఫామ్ టు క్రిటిసైజ్ ద పార్టీ ఆర్ ద లీడర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రీవెన్స్ ప్లీజ్ కమ్ టు ద పార్టీ ఆఫీస్ అండ్ గివ్ ఏ కంప్లైంట్ టు ద పార్టీ ప్రెసిడెంట్. యూ విల్ టేక్ ద అప్రోప్రియేట్ యాక్షన్. తప్పెవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. పార్టీ ఎదుగుతున్న పరిణామ క్రమంలో కొత్త నాయకత్వాన్ని స్వాగతించుదాం, వాళ్ళకి తెలియకపోతే చెప్పుకుందాం, కలుపుకుందాం, అందరం కలిసి నడుద్దాం. ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను సార్. సంజయ్ గారికి ఈటల రాజేందర్కి మధ్య ఒక తెలియని ఒక ఇంటర్నల్ రిఫ్ట్ నడుస్తోంది. ఈ రిఫ్ట్ వల్ల కూడా చాలా సమస్యలు కనబడుతున్నాయనే ఒక చర్చ నడుస్తోంది. అది ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరు చేస్తున్నారు, నాయకులు నిజంగా చేస్తున్నారు లేదంటే ఇద్దరు నాకు పరిచయమే, ఇద్దరితో మాట్లాడుతూ ఉంటారు, దాంట్లో సమస్య ఉన్నట్టుగా నాకైతే కనిపించింది. బట్ వేర్ యాజ్ ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ వార్ వల్ల, ఇంటర్నల్ వార్ వల్ల రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ని అంత సింపుల్గా మీరు గతంలో ఉన్నంత స్మూత్ సెయిలింగ్ అయితే ఉంటుందని అనిపిస్తుందా, అట్లాంటి వాతావరణం ఉందా అసలు? సరే, ఈటల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నాయని అయితే నాతో ఎవరు చెప్పలేదు, నా దృష్టికి రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ భారతీయ జనతా పార్టీ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బలపడింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన, 6% నుంచి 14% ఓటుకు షేర్కు వచ్చినాం. ఇది మేమే చెప్పాలని చెప్తలేం సార్. జనం ఓట్లేసారు, గణాంకాలు అక్కడ కనబడుతున్నాయి సార్. అక్కడ మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఇలా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి సాయి గారు పార్లమెంట్ ఎలక్షన్స్? పోయినసారి రెండోసారి ముఖ్యమంత్రి గెలిచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు. కేంద్రంలో మోడీ గారికి మెజార్టీ రాదని సర్వేలంతా ఘోషిస్తున్నాయి. మోడీ గారు రావద్దని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి సూడో ఇంటెలెక్చువల్స్ అందరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తరుణంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళకి ఒక ఆశ వచ్చింది, ఇక్కడ 16 కెళ్తే ఢిల్లీలో గవర్నమెంట్లో కూర్చోవచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏదో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది ఆ సందర్భం లోపల. కానీ జరిగిందా సార్? అది ఆ రోజే జరగలేదు కదా. నేను ఇలా అడుగుతున్నాను, ఇలా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు సార్? తెలంగాణ సమాజం ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కోటేస్తే అది హుస్సేన్ సాగర్ లేచినట్టే కదా సాయి గారు. ఒకరు గెలిచిరు అనుకోరు, ఇద్దరు గెలిచిరు అనుకోరు, ఏడుకోతారు సార్ గెలిచిన ఎంపీలు? రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోతారా? ఐ మీన్ తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతే ఏమైనా పని అవుతుందా? ఏం పని కాదు కదా సార్. ఢిల్లీకి పోతారా? ఏమైనా పని అవుతుందా? ఏం కాదు కదా. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. నౌ బీఆర్ఎస్ హాజ్ లెఫ్ట్ ద గ్రౌండ్ అంతే. పార్లమెంట్ ఎలక్షన్లకి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇలా సార్ నా గల్లీలో మీరు లేరు, ఢిల్లీలో మీరు లేరు. ఇటు పోయి ప్రగతి భవన్ దగ్గరకు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గరకు పోయి 2 పనులు తీసుకురాలేరు. ఢిల్లీకి పోయి మోడీ గారిని ఒప్పించి 4 పనులు చేయలేని వాళ్ళు మీరు. దెన్ వై ద తెలంగాణ పీపుల్ షుడ్ ఓట్ ఫర్ బీఆర్ఎస్ వెన్ ద బీఆర్ఎస్ ఇస్ బిగన్ ఏ బికమ్ ఏ బిగ్ జీరో? నౌ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఓకే, సో ఇప్పుడు ఏం ఆలోచించాలి ప్రజలు? ఈ దేశం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుంది? ఈ దేశాన్ని కుటుంబ పార్టీలకి, అవినీతికి, అహంకారానికి, కరప్షన్కి వ్యతిరేకంగా కొట్లాడి ఈ దేశాన్ని అప్పుడెప్పుడో చికాగో పోయి ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే ఈరోజు ఈ నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వగురుగా మలిచినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అసెంబ్లీకి పోతే కూడా ప్రజలు చాలామంది ఓట్లు అడిగేటప్పుడు చెప్పేటోళ్ళు, బిడ్డ ఈ తాప పోంతి, మళ్ళీ వచ్చే తాప మోడీ గారికి వస్తాం, పార్లమెంట్కి వేస్తామని అనేక ఊర్లలో చెప్పారు. సో నౌ ద ఫైట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ సార్. నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు బాగా తెలియకలేదు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు? ఏం జరుగుతుందని ఓటేస్తారు? పొరపాటున ఒకరో ఇద్దరు గెలిచిరు అనుకోరు, పోయి కేశవరావు గారి పక్కన రాహుల్ గాంధీ పక్కన కూర్చోవలసిందే పార్లమెంట్ సెంట్రల్లో తప్ప ఏం ఫలితం ఉంటుంది దానివల్ల? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటి అనే ప్రశ్న నేను అడుగుతలేను, తెలంగాణ సమాజం అడుగుతుంది. రఘునందన్ రావు కోటేస్తే హరీష్ రావు అనటా అని చెప్పి